ఐలాండ్ ఎపిసోడ్ టూ కథలోకి వెళ్తే వాన్ మరియు టాన్ని చాలా సంవత్సరాల క్రితం ఒక జైల్లో బంధించి ఉంచుతారు ఒకరోజు రాత్రి ఒక అమ్మాయి వాళ్ళిద్దరినీ కలిసి అందరూ కలిసి పారిపోవడానికి కీస్ని దొంగతనం చేస్తుంది అదే టైంలో వాన్ తనని కొరుకుతాడు ఇలా కొరికిన తర్వాత అయినా పర్లేదు అందరం కలిసి పారిపోదాం పద అని చెప్పేసి అప్పుడు వాన్ టాన్ మరియు గత జన్మలోని మీరు అందరూ కలిసి పారిపోతూ ఉంటారు ఇలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత అప్పుడు తెల్లవారుతుంది ఇలా తెల్లవారిన తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే హెల్ప్ చేసిందో తను కింద పడిపోతుంది ఎందుకంటే వాన్ కొరికాడు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కలిసి టెంపుల్కి వస్తారు బుద్ధిస్ట్ టెంపుల్కి ఇలా వచ్చిన తర్వాత వాన్ని మరియు టాన్ని ఇద్దరిని చాలా ఎక్కువగా కొడతారు అలాగే ఆ అమ్మాయిని బతికించుతారు బతికించినప్పటికీ అప్పుడు చాలా ఎక్కువగా గాయపడ్డ ఉన్న వాణ్ణి దాన్ని చూసి నన్ను క్షమించండి నా వల్లనే ఇలా జరిగింది అని అంటే అప్పుడు వాన్ తన చూపులతో పర్లేదు అని చెప్పేసి అంటాడు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్కి వస్తే మనకి జోహన్ వస్తాడు వచ్చిన తర్వాత జాంగ్ చెప్తాడు నువ్వు కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి రా నువ్వు నా నెఫ్యూవి అని చెప్పేసి అంటే మా అక్క కొడుకువి అల్లునివి అని చెప్పేసి చెప్తాను అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ప్లీజ్ జోహన్ ఒప్పుకుంటాడు ఇలా ఒప్పుకున్న తర్వాత మీరు మెన్ ఇన్ బ్లాక్ని చూసారా ఆ బ్లాక్ మెన్ డ్రెస్సెస్లో అంటే నేను ఒక్కసారి మాత్రమే తనని చూశాను అన్న తర్వాత అప్పుడు మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి జోహన్ చాలా ఎక్సైట్మెంట్తో అంటాడు ఇలా అన్న తర్వాత సైలెంట్గా భయమేసింది అని చెప్పేసి అప్పుడు బట్లర్ జాంగ్ అంటాడు మరోవైపు ఇప్పుడు మిన్ ఎవరూ లేని రోడ్లో ఉంటుంది అప్పుడు తన దగ్గర వర్క్ చేసే సెక్రటరీ క్యాంగ్ రాక్షసుని లాగా మారిపోతాడు ఇలా మారిపోయిన తర్వాత తన నుంచి కాపాడడానికి వాన్ అక్కడికి వస్తాడు అయితే సెక్రటరీ కాంగ్ యొక్క చేతుల్ని నరికేస్తాడు నరికేసిన తర్వాత తనతో చాలా ఎక్కువగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండగా ఇక ఆల్రెడీ వాన్కి చాలా ఎక్స్పీరియన్స్ ఎలాగో తను గోస్ట్ కిల్లర్ కాబట్టి ఆ రాక్షసుని చంపేస్తాడు ఇలా చంపేసిన తర్వాత వోన్ మిన్హో గురించి పోలీసులు ఎత్తుక్కుంటూ వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు మిహో చెప్పిన ఏ మాటలు పోలీసులు నమ్మరు అయితే బట్లర్ బట్లర్జాంగ్ మీకు ఇక్కడ ఏమీ జరగలేదు తెలుసు కదా అంటే మాకు తెలుసు సార్ అని చెప్పేసి ఆ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు ఇప్పుడు మీకు ఎలాగైనా సరే జెజు ఐలాండ్ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది వెంటనే తను బట్లర్ జాంక్కి కూడా చెప్పకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అక్కడ తన పాస్పోర్ట్ చూసిన వెంటనే హయ్యర్ అఫీషియల్స్ మీతో మాట్లాడాలి అని అంటున్నారు ప్లీజ్ కొంచెం సేపు కూర్చోరా అని చెప్పేసి ఒక పోలీస్ వ్యక్తి వచ్చి తను తీసుకొని వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత మరోవైపు జెజు ఐలాండ్ నుంచి అస్సలు మీహు వెళ్ళిపోకూడదు అని చెప్పేసి రాక్షసులు ఒక పోలీస్ దగ్గర మళ్ళీ ప్రవేశించుతారు ఆ పోలీస్ వచ్చేసి మిహుని చంపేయాలి అని అనుకుంటాడు ఇలా అనుకునేటప్పుడు అక్కడ నుంచి మిహు పారిపోతుంది ఒక కార్ ఎక్కేసి ఆ కార్లో ఇంకా పరిగెత్తుతూ ఉండాలి అని అనుకుంటుంది ఆ కార్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది ఇలా డ్రైవ్ చేసినప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే రాక్షసుడుగా మారో ఆ పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ వచ్చి చాలా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంటాడు అలాగే ఆ కార్ని పట్టుకొనే ఉంటాడు కార్ బోర్లా పడిపోతుంది ఇలా పడిపోయినప్పటికీ కూడా మీ ఊకి కొద్దిగా గాయాలవుతాయి అంతే కానీ తను మళ్ళీ పరిగెత్తుతూ ఉంటుంది ఇలా పరిగెత్తుతూ ఒక పాత బిల్డింగ్లోకి పోతూ ఉంటుంది అయితే అయినా కూడా సరే ఆ రాక్షసుడు మాత్రం తనని వదిలిపెట్టడు అప్పుడే వాన్ వస్తాడు వచ్చిన తర్వాత నీకు చెప్పాను కదా జాగ్రత్తగా ఉండుమని అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత ఆ వాన్ ఆ రాక్షసునితో పోరాడుతూ ఉంటాడు ఇలా పోరాడుతూ ఉన్న తర్వాత చాలాసేపటి తర్వాత రాక్షసుడు చచ్చిపోతాడు చంపేసిన తర్వాత అప్పుడు వాన్ అంటాడు నువ్వు సాయిలెంట్గా జాగ్రత్తగా ఉండు అంటే నేను ఒకవేళ అబ్రాడ్కి పోతే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రాక్షసులు నీతో వెంట పడుతూనే ఉంటారు అని చెప్పేసి అంటాను అలా అన్న తర్వాత మరి నేను ఎలా తప్పించుకునేది అని చెప్పేసి మీరు అంటుంది మరోవైపు జోహన్ నిన్న ఎక్కడైతే రాక్షసులను చంపేశారో అక్కడికి వెళ్ళి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఉన్న తర్వాత మరోవైపు ఒక విలేజ్లో లోపల ఫారెస్ట్లో బగ్జు అస్సలు చనిపోదు అలాగే తన మనవరాలు అయినా భూయంజీ అక్కడే ఉంటుంది అయితే మెనిన్ బ్లాక్ని మీరు చూసారా అంటే అలాగే నేను చూడలేదు అని చెప్పేసి బట్లర్ జాంగ్ అంటారు రోజు జోహన్ కాల్ చేసిన తర్వాత అయితే మీ ఊరికి రాత్రి అస్సలు నిద్ర పట్టదు అయితే నిద్ర పట్టకపోయేసరికి అదే టైంలో అక్కడ తిరిగి చూసేసరికి వానుంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఇక్కడ కూడా రాక్షసులు ఉన్నారా అంటే ఆ రాక్షసులు చనిపోయిన తర్వాత ఒక పీస్ని తన ముందు పెడతాడు పెట్టిన తర్వాత సో నువ్వు నాకు బాడీగార్డ్గా ఉంటావా నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను అగ్రిమెంట్ ఓకే అని అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు వాన్ చూస్తాడు నీకు ఎంత డబ్బులైనా పర్లేదు నీకు నచ్చినట్టు రూమ్ని డిజైన్ చేపిస్తాను మొత్తం నీకు నచ్చినట్టు ఉంచుతాను అంటే తను నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక తను సరే నేను ఇక్కడ మార్నింగ్ వరకు ఉంటాను అని చెప్పేసి ఉంటాడు ఇలా ఉన్న తర్వాత సరే ఈ పేపర్ మీద సైన్ చేయి అని చెప్పేసి తను అంటుంది మార్నింగ్ లేచి చూసేసరికి ఆ పేపర్ మీద సైన్ చేసి ఉంటారు కానీ కాకపోతే దాంట్లో ఎంత శాలరీ అని రాయలేదు అంటే మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తను అని చెప్పేసి మీరు అనుకుంటుంది ఇప్పుడు గతంలోకి వెళ్తే గతంలో మీ గత జన్మలో వాన్కి ప్రామిస్ చేసింది ఏంటి అంటే నువ్వు ఈ జీల్లో నుంచి తప్పించుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను ఎన్ని రోజులైనా మంచిదే అని చెప్పేసి అనుకుంటుంది మరోవైపు వాన్కి ఒక కలొస్తుంది ఏంటి అంటే తను రాక్షసునిగా మారిపోయి అయితే గత జన్మలో మిహుని చంపేసినట్టు నిజంగానే వాన్ గత జన్మలో మిహుని చంపేశాడా అసలు ఎందుకు చంపేశాడు ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని మీరు వినాల్సిందే